అందరికి నమస్కారం. అక్టోబర్ 10 వరల్డ్ మెంటల్ హెల్త్ డే. మెంటల్ హెల్త్ డే అనగానే మనకు సంబంధించింది కాదు అని అనుకుంటారు, కానీ అందరూ తప్పకుండా వీడియో చూడండి. మెంటల్ హెల్త్ అనేది ఫిజికల్ హెల్త్కి ఈక్వల్గా ఇంపార్టెంట్. మనసు శరీరము రెండు ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉన్నట్టు. మనం రోజు చూసుకుంటే ప్రతి ఇంట్లో కానీ బీపీ, షుగర్, ఫీవర్ ఇదా ఏమన్నా వస్తే కూడా ఓకే ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి మనము దానికోసం కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటాము. బట్ రెగ్యులర్గా మనం చూసుకుంటే మన మానసిక ఆనందానికి కానీ మన మానసిక సమస్యలకు కానీ మనం ఎటువంటి కేర్ కూడా తీసుకోము. సో మన హెల్త్ దానివల్ల చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది, మన హెల్త్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. డే బై డే అవర్ లైఫ్ స్టైల్ ఈజ్ డెవలపింగ్ మెంటల్ హెల్త్ ఇష్యూస్. ఒకప్పుడుతో పోలిస్తే మన లైఫ్ స్టైల్ అనేది చాలా మారిపోయింది. సో దానివల్ల మనకి మెయిన్గా ఏంటంటే స్లీప్లెస్నెస్, ఇన్సోమియా అనే ప్రాబ్లము, మనకి నిద్ర పట్టకపోవడము, అండ్ స్ట్రెస్, యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్. మన ఇండియాలో 30% పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ డిప్రెషన్. అందులో 15% పీపుల్ ఆర్ అటెంప్టింగ్ సూసైడ్. సో అలా సూసైడ్ చేసుకుంటున్నారు. మనం చూస్తుంటే ఇప్పుడు రీసెంట్గా పొలిటికల్ వాళ్ళే కానీ ఈవెన్ బిజినెస్ పీపులే కానీ సూసైడ్స్ అటెంప్ట్ చేస్తున్నారు. సో ఇది ఎలా ఎఫెక్ట్ చేస్తుందంటే దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే పిల్లల్లో వచ్చేసేంటంటే ఎగ్జామ్ యాంగ్జైటీ, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, వాళ్ళకి పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్, సొసైటల్ ప్రెషరు, వాటన్నిటికీ పిల్లలు ఎక్కువ స్ట్రెస్కి తీసుకుంటున్నారు, డిప్రెషన్లోకి వెళ్తున్నారు. మరి యూత్ చూసుకుంటే ఇవాళ జాబ్లెస్నెస్ వల్ల వాళ్ళ ఫ్రస్ట్రేషను, చికాకు, ఎవరితో చెప్పుకోలేకపోయే కొన్ని బాధలు. అండ్ అడల్ట్స్లో చూసుకుంటే వర్క్ ప్లేస్ రిలేటెడ్ స్ట్రెస్ ఒకటి మెయిన్గా, ఇంకా చూసుకుంటే ఫ్యామిలీ ఇష్యూస్, కాన్ఫ్లిక్ట్స్ కానీ ఏవైనా కానీ, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ మనిషిలోని చికాకుని, యాంగ్జైటీని, యాంగర్ని, ఫ్రస్ట్రేషన్ని డెవలప్ చేస్తాయి. ఇక్కడ ఎప్పుడైతే వాళ్ళు ఫ్రస్ట్రేటెడ్ తోటి, యాంగర్ తోటి, అశాంతితోటి ఉంటారో వాళ్ళకి మెంటల్ హెల్త్ ప్రాబ్లం ఉన్నట్టే. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి కావాల్సిన 5 మేజర్ టిప్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ వచ్చేసి స్టే అవే ఫ్రమ్ నెగిటివ్ పీపుల్ ఆర్ నెగిటివ్ థింగ్స్. మన చుట్టూ కూడా మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు, మనం చేయలేనప్పుడు ఎక్కువ విమర్శించే వాళ్ళు కానీ, మనల్ని వేరెత్తి చూపించే వాళ్ళు కానీ ఎక్కువ మంది ఉంటారు. అటువంటి పీపుల్కి దూరంగా ఉండండి. అంటే వారి మాటల్ని మీరు పట్టించుకోకండి, మీరేం చేయాలనుకుంటున్నారో దాని మీద ఫోకస్ చేయండి. సెకండ్ థింగ్ ఏంటంటే ఫుడ్ ప్లేస్ అ మేజర్ రోల్. మనం ఎటువంటి ఫుడ్ తింటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మనం తీసుకునే ఫుడ్ మన ఆరోగ్యం పైన చాలా ప్రభావం చూపుతుంది. మనం ఇప్పుడంతా కూడా జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, ఈజీ ఫుడ్కి అలవాటు పడిపోతున్నాము. అది డెఫినెట్లీ కూడా మనలోని యాంగ్జైటీ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తుంది. దానివల్ల హెల్తీ ఫుడ్ అంటే ఏంటో కూడా తెలియకుండా హెల్తీ ఫుడ్ని తీసుకోవట్లేదు. మనం మన బ్రెయిన్కి ఎటువంటి ఫుడ్ ఇస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మెయిన్గా మన బ్రెయిన్కి కావాల్సింది ఫస్ట్ ఇంపార్టెంట్ ఫుడ్ ఏంటంటే ఆక్సిజన్. మనం ఆక్సిజన్ ఇవ్వాలి దానికి అంటే కంపల్సరీ మనం మెడిటేషన్ కానీ, ప్రాణాయామం కానీ ఏదైనా ఒకటి చేయాలి. ఏదో ఒకటి రూపాన మనం దానికి ఆక్సిజన్ ఇవ్వాలి. అలా ఇస్తే డెఫినెట్లీ మన మెంటల్ హెల్త్ స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ ఒక మంచి హాబీ అనేది మనకు ఉండాలి. మనకి ఎన్ని ప్రెషర్స్ ఉన్నా, మనం ఎన్ని వర్క్ ప్రెషర్లో ఉన్నా, పిల్లలకి కూడా వాళ్ళకి ఎన్ని ఎగ్జామ్స్ ఉన్నా, వాళ్ళకి ఏది ఉన్నా కానీ వాళ్ళకంటూ ఒక హాబీకి ఒక 1 అవర్ వాళ్ళు స్పెండ్ చేయనియాలి. అప్పుడే వాళ్ళలోని మానసికంగా ఉత్సాహం డెవలప్ అవుతుంది. వాళ్ళు ఎప్పుడైతే ఉత్సాహంగా ఉంటారో అప్పుడు వాళ్ళలోనే యాంగ్జైటీ లెవెల్స్, స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి. సో ఒక మంచి హాబీ అనేది డెవలప్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళు కౌన్సిలింగ్ తీసుకోవడం తప్పేమీ లేదు, తీసుకోవచ్చు. కౌన్సిలింగ్ తీసుకోవడం వల్ల 50% పీపుల్ వాళ్ళ యొక్క ఒత్తిడిని మాట్లాడడం ద్వారానే తగ్గించుకుంటారు. ఫైనల్లీ ఐ వుడ్ లైక్ టు కంక్లూడ్, మేజర్లీ ఫస్ట్ థింగ్ ఏంటంటే స్టే అవే ఫ్రమ్ నెగిటివ్ పీపుల్ ఆర్ నెగిటివ్ థింగ్స్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఈట్ హెల్దీ ఫుడ్. థర్డ్ థింగ్ వచ్చేసి ద ఫుడ్ విచ్ యూ గివ్ టు యువర్ బ్రెయిన్, దట్ ఈస్ కాల్డ్ ప్రాణాయామం కానీ మెడిటేషన్ కానీ. ఫోర్త్ థింగ్ వచ్చేసి డెవలప్ ఎ గుడ్ హాబీ, మీకంటూ ఒక హాబీని డెవలప్ చేసుకోండి. అండ్ ఫిఫ్త్ థింగ్ వచ్చేసి మేజర్లీ టేక్ కౌన్సిలింగ్, మీ ఫీలింగ్స్ని అర్థం చేసుకునే వాళ్ళతోటి మీ ప్రాబ్లమ్ షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.